నా రిక్వెస్ట్ ఏంటంటే అమ్మవారి కార్యక్రమం ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున జరుగుతుందని మా అందరూ కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అమ్మవారి ఉత్సవాలు సరిగా జరగలేదు కాబట్టి భక్తులు ఏంటంటే అమ్మవారిని దర్శించుకోవాలని ఆశ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ వాళ్ళ ఏర్పాట్లు ఎలా చేయాలన్న దాని మీద ఒక ప్రిలిమినరీ ట్రయల్ దాని కింద ఇవాళ కలెక్టర్ గారు, సిపి గారు, మా కమిషనర్ గారు, ఈఓ గారు ఆవిడకి అనుభవపూర్వకంగా ఉన్నారు కాబట్టి ఆవిడ, నేనంటే కొత్తగా వచ్చాను, నాకు అనుభవం తక్కువ, కానీ శాఖ మంత్రిగా నేను వచ్చి ఒక ట్రయల్ రన్ను నిర్వహించాను. నేను మిత్రులకి ఏం చెప్తానంటే ఇవాళ జరుగుతున్నది మీ ఏదో తిరిగిన దాని మీద అమ్మవారిని దృష్టిలో పెట్టుకుని మీరు రాసే రైటింగ్స్ ఉండాలని ఫస్ట్ రిక్వెస్ట్. ఎందుకంటే ఎవరిస్తూ వచ్చినా వాళ్ళు రాయదు దయచేసి. ఇవాళ ఏంటంటే మేము భక్తులు ఎక్కువ వస్తే ఎలాగ రద్దీని తక్కువాలన్న దాని మీద ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. ఇంకా అది ఫైనల్ ఏజ్ కాదు. ఇంకా సిపి గారు, డీజీపీ గారు ఇంకా దాని మీద ఆలోచన చేసి ఎలా ఉంటుంది అన్నది ఒక ఫైనల్లో కంక్లూజన్కి వస్తారు. అంటే ప్రజెంట్ ఏంటంటే అనుకున్నది ఏంటంటే భక్తులు రద్దీ ఎక్కువ ఉండదు కాబట్టి ఇంతకుముందు ఘాట్ రోడ్ని సగం విఐపీలకి సగం ఏమో యాత్రికులకి పిల్గ్రిమ్స్కి ఉపయోగించే దాన్ని డెడికేటెడ్గా భక్తులందరికీ అటేపు అలాట్ చేసేస్తే వేలాది మందిని అడిషనల్గా అకామిడేట్ చేయడానికి బాగుంటుంది అన్నది ఒక ఆలోచన మాత్రమే. అలాగే విఐపీస్ గతంలో ఏంటంటే విఐపీస్ అంటే ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు కన్వీనియంట్గా ఉంటే అప్పుడు రావడం, ఇక్కడ దిగడం, ఏదో ఒక సిఫార్సు లేకపోతే తీసుకురావడం, మాకు కార్ ప్రొవైడ్ చేయడం, వెళ్ళటం రావడం జరుగుతుంది. అంటే ఒక డిసిప్లిన్ అన్నదానికి లేకుండా విఐపీ ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళిపోతున్నారు. దాన్ని రెగ్యులేట్ చేయాలన్నది ఒక ఆలోచన. ఎందుకంటే విఐపీలు కూడా ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఇవాళ తిరుమలలో బ్రేక్ దర్శనం ఉంది. ప్రతి ఒక్కరూ ఎంత సిఫార్సు లెటర్ ఉన్నా సిఫార్సు లెటరు టికెట్ పొందడానికే సిఫార్సు లెటర్, దానికే ఎంతో గగనంగా ఉన్న పరిస్థితి. వాళ్ళు వెళ్ళి టికెట్ బ్రేక్ చేసుకుని టికెట్ తీసుకున్నారు. వాళ్ళు ఆ టైంకి వెళ్ళి ఎప్పుడంటప్పుడు వెళ్ళి సందర్శనం చేసుకున్నారు. ఇక్కడ కూడా అమ్మవారి దర్శనానికి విఐపీని ఎంతమందిని మనం అకామిడేట్ చేసి దర్శనం చేయించగలమన్నది అన్నది అంచనా మాకు ఈఓ గారి ద్వారా ఒక అంచనా వస్తే ఎవ్రీ 2 అవర్స్కు ఒక స్లాట్ పెట్టి మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ 2 అవర్స్లో ఎంతమందిని అకామిడేట్ చేయగలుగుతూ ఉన్నదాని మీద ఒక ప్రిలిమినరీగా అది యాక్యురేట్ ఏం కాదు 1500 నుంచి 2000 మందిని అకామిడేట్ చేయొచ్చని ఒక ఈఓ గారు అనుభవపూర్వకంగా చెప్తున్నారు. అంటే ఒకళ్ళకి 1500 2000 ఆ స్లాట్ ప్రకారం ఇచ్చేలాగా ఏదో మనం ఇంకా డేట్స్ టైమింగ్స్ ఉన్నది ఇంకా డిసైడ్ ఏం చేయలేదు. 3 to 5 అని ఒక స్లాట్ అనుకుంటాం, అలాగే 6 to 8 అని ఒక స్లాట్ అనుకుంటున్నాం. నేను పేపర్లో వచ్చినాయి రకరకాలకి వచ్చినాయి 9 to 11 లేకపోతే 10 to 12 ఒక స్లాట్ అనుకుంటున్నాం. 2 to 4 ఒక స్లాట్ ఉంటుంది, అలాగే 6 to 8 ఒక స్లాట్, ఏదన్నా మధ్యలో ఏమైనా ఈవినింగ్ ఎక్కువ స్లాట్ గ్యాప్ ఇవ్వాలంటే 8 to 10 ఒక స్లాట్, అలా ఒక 5 స్లాట్లు తీసుకున్నామంటే
ఐదు రెండు పదివేలు లేకపోతే ఐదు పదిహేడు 7500 మందికి అకామిడేట్ చేసేలాగా ఈ విఐపి బ్రేక్ అది కూడా ఆన్లైన్లో అంటే మీకు అందరికీ తెలుసు మా ఎమ్మెల్యేలు వస్తున్న అవసరం ఉంది. ఆ ఎమ్మెల్యేలకి తిరుపతిలో ఏ రకంగా అయితే రోజుకు ఒక లీటర్ మీద 1+5 అలౌ చేస్తున్నాము అలాగా ఆ 1+5 రోజుకు ఒక ఈ 10 రోజులు 10 లీటర్లు ఎమ్మెల్యేలకి ప్రివిలేజ్డ్ లెటర్స్ ఇస్తారు. వాళ్ళు వచ్చి ఆ లెటర్ పట్టుకుని టికెట్లు కొనుక్కుంటారు. అవి బ్రేక్ దర్శనానికి 500 టికెట్ పెట్టబోతా ఉన్నాం. 500 టికెట్ కొనుక్కుని వెళ్తారు. అలాగే ఎమ్మెల్యేలు స్వయంగా వచ్చిన రోజున ఎమ్మెల్యే ప్లస్ ఆయన కుటుంబ సభ్యులు 5 మంది 6 మంది వాళ్ళకి ఏంటంటే ఒక ఫ్రీ దర్శనం చేయించి వాళ్ళ ప్రివిలేజ్ని నిలబెట్టాలి. ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఆ జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరైతే ప్రోటోకాల్లో వస్తారో వాళ్ళని అలాగే మిగిలిన ప్రివిలేజెస్ ఉన్నారు మన జ్యుడిషియల్ జడ్జిలు కానీ అందరినీ వాళ్ళందరినీ కూడా మనం కన్సిడర్ చేసి వాళ్ళు గౌరవం నిలబెట్టుకునేలాగా గెలవలసిన అవసరం ఉంటుంది. దీన్ని మిగిలిన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుని అమ్మవారి దర్శనానికి వచ్చామంటే ఏదో మన మనసులో కొన్ని కోరికలు ఉంటాయి. 100 కోరికలు కోరుతాం. వెళ్ళి ఫ్రీగా కోరేసుకుంటాం అన్నది కాకుండా ఒక టికెట్ రూపంలో మనం బ్రేక్ దర్శనం కింద తీసుకుని వెళితే అది కొంచెం వాళ్ళకి సంతృప్తిగా ఉంటుంది. వాళ్ళకి కొంచెం డెడికేటెడ్గా దర్శనం చేయించడానికి ఒక ఏర్పాటు కూడా ఇప్పుడు అన్నీ చేయడానికి సిపి గారు కానీ కలెక్టర్ గారు కానీ ప్రిలిమినరీగా చూశారు. మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఇద్దరు కూర్చుని మిగతా అధికారులతో ఏం చేయాలన్న దానికి ఒక కన్క్లూజన్కి వస్తారు. ఈ రకంగా ఇవాళ ఒక ప్రిలిమినరీ ఈ ట్రయల్ రన్ మాత్రమే ఇది. ఇది ఇవాళ ఇప్పుడు అయితే ఏమి ఇంకా ఏం డిసైడ్ ఏమి అవ్వలేదు. డిసైడ్ సిపి గారు డీజీపీ గారితో సంప్రదించి ఆయన అలాగే కలెక్టర్ గారు ఇంకా పైన ఉన్న ఉన్నతాధికారులతో ఆలోచించి ఆయన మా కమిషనర్ గారు మళ్ళీ మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ కూడా సంప్రదించి ఒక అఫీషియల్ మీటింగ్ వాళ్ళు ఇంటర్నల్గా అరేంజ్ చేసుకుని ఏం అవుట్లుక్ చేద్దామన్నది వాళ్ళు నిర్ణయాన్ని తెలియజేస్తారు. అయితే ఈ టికెట్లు ఎలాగ ఇవ్వాలన్న దాని మీద ఒక ఆలోచన వచ్చినప్పుడు మా కలెక్టర్ గారు అంటే ఆయనకి కలెక్టర్ గారు కానీ రాణా గారు కానీ వాళ్ళకి అన్ని రకాలుగా కూడా అనుభవం ఉన్నవాళ్ళు ఇవాళ ఏదైతే పోర్టల్ మనకి సినిమా టికెట్లు అమ్మే ఒక పోర్టల్ ఉంది ఏ షోకి ఆ షోకి ఆ సినిమా కెపాసిటీని బట్టి ఎలా అయితే ఇస్తున్నారో ఆ పోర్టల్ నాటి దాన్ని మనం ఒక క్రియేట్ చేసుకుని దాంట్లో కొన్ని ఇప్పుడు ప్రివిలేజెస్ ఇవ్వాల్సిన ఎమ్మెల్యేకి కానీ ఇంకోటి కానీ ఉంటుంది. ఆ కొంత క్వశ్చన్ అది కలెక్టర్ గారి చేతిలో ఉన్నా లేకపోతే ఏంటో అన్నది అది నిర్ణయించుకొని వాళ్ళకి ఆ లెటర్స్ వచ్చిన వాళ్ళందరికీ అకార్డింగ్ టు 500 టికెట్ చొప్పున వాళ్ళు ఇస్తారు. మిగిలినవన్నీ కూడా ఒక స్లాట్కి ఒక 1000 టికెట్లు ఆన్లైన్లో ఎవరైనా బుక్ చేసుకునేలాగా సామాన్య ప్రజలకు ప్రివిలేజ్ లెటర్ లేని వాళ్ళు కూడా అందుబాటులో ఉండేలాగా చెయ్యాలన్నది ఒక ఆలోచన మాత్రం. దయచేసి ఈ రకంగా చేస్తే ఎలా ఉంటుందన్నది మీరు కూడా దయచేసి మీకు ఆలోచన ఏమన్నా ఇంకా బెటర్ ఐడియా ఉంటే కూడా చెప్పండి. అది మేము అడాప్ట్ చేసుకుని ఎలా బెటర్ హౌ బెస్ట్ మనం చేయగలుగుతున్న దాని మీద నిర్ణయానికి వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక మా కలెక్టర్ గారు చూశారు సిపి గారు చూశారు వారి అభిప్రాయాన్ని కూడా తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. దాన్ని కూడా వర్కౌట్ చేస్తారు. బ్యాటరీ కార్లు ఉపయోగించి వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి ఎట్టు తీసుకెళ్తే బాగుంటుంది అన్నది కూడా ఒక ఆలోచన చేస్తారు. అది ఫైనల్ కంక్లూజన్లో మా మైండ్లో ఉంది. వృద్ధులు వికలాంగుల్ని ఎలా తీసుకెళ్ళాలి అన్న దాని మీద కూడా ఉంది. అది బ్యాటరీ కార్ ఎక్కడి నుంచి ఆపరేట్ చేయాలి ఎక్కడి నుంచి ఎలా తీసుకెళ్ళాలి అన్నదాని మీద అది కూడా మైండ్లో పెట్టుకుని ముందు సార్ రోజుకి 100,000 మంది దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో ఘాటోడి మీద నుంచి కొన్ని క్యూ లైన్స్ మీద అనుమతిస్తున్నారు. ఒకవైపు విఐపీఎల్ని ఎక్కువ ద్వారా అనుమతిస్తున్నారు. అంటే అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత వీళ్ళంతా క్లాష్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే సో మెనీ ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి మనకి మెట్ల ద్వారా 4-5 రకాలుగా కిందకి రావడానికి అవకాశం ఉంది. అటువంటి ఒత్తిడి ఎక్కడా లేదు. అక్కడ ఒత్తిడి ఉన్న చోట పోలీసింగ్ ఉంటుంది రెగ్యులేషన్ ఉంటుంది వాళ్ళు డైరెక్షన్స్ ఇచ్చి రెగ్యులేట్ చేస్తారు. ఒకసారి ఒక్క వెళ్ళిపోయేది ఉండదు. వాకింగ్ టాకీలు ఉంటే వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రతి పాయింట్లో కూడా మా పోలీసు డిపార్ట్మెంట్ ఉంటారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటారు వాళ్ళని ఎలా కావాలంటే అలాగే రెగ్యులేట్ చేస్తారు. ప్రోటోకాల్ అన్నారు సార్ విజయవాడలో 3 నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఉన్నారు పార్టీలతో సంబంధం లేకుండా లోకల్గా ఉన్నటువంటి వచ్చే భక్తులందరికీ కూడా బ్రేక్ జరిగిన పేరుతోటి ఇప్పుడు కార్పొరేషన్ ఉంది పేర్లు ఉన్నారు కార్పొరేటర్లు ఉన్నారు ఎమ్మెల్యే తాలూకాలు ఉన్నారు
వీళ్ళందరికీ ప్రోటోకాల్ ఇవ్వడం సాధ్యమవుతుందా సార్? ఇస్తే ఇవ్వడం సాధ్యమవుతుంది, వాళ్ళకి కొంచెం అడిషనల్ ప్రిపరేషన్ కూడా ఇస్తుంది. ఎందుకంటే లోకల్ కాబట్టి వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ కన్సిడర్ చేయాలని కూడా ఆలోచన చేస్తారు. అది ప్రస్తుతం దసరా టైంలో అంతరాలయ దర్శనానికి అవకాశం లేదు. భవిష్యత్తులో అంతరాలయ దర్శనం కోసం ఈ బ్రేక్ దర్శనం కంటిన్యూ అవుతుంది. ఎవరికి? వీఐపీలకి, ఎవరికైనా బయట నుంచే సీఎం గారికి, గవర్నర్ గారికి, వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళందరికీ బయలుదేరారు. సార్, ప్రతి దసరా ఉత్సవాలకి పోలీసులు చలకలకే పనిచేస్తారు సార్. సో ఇప్పుడు మీరు కొత్త విధానం అని చెప్తున్నారు, ఒకవేళ అది కనుక కొత్త విధానం ఏం లేదు, విధానం పాతే. ఒక్కొక్క మైండ్ తోటి ఒక్కొక్క రకమైన ఆలోచన వస్తుంది. అలా సఫర్ అవ్వకుండా చాలా సౌకర్యంగా ఇల్లు వచ్చేలాగా ఆలోచన చేస్తున్నాం. దానికి కావాల్సిన డెడికేటెడ్ బారికేడింగ్ క్యూ లైన్ ఏర్పాటు చేస్తాం. ఆ క్యూ లైన్లో ఏమి లేకుండా వాళ్ళు లిఫ్ట్ వరకు నడిచేరిపోతారు, లిఫ్ట్ వెళ్తారు, అక్కడ నుంచి అక్కడ కూడా పైన క్యూ లైన్ ఉంటుంది. వాళ్ళ కోసం డెడికేటెడ్గా అమ్మవారి దర్శనానికి ఒక క్యూ లైన్ డెడికేటెడ్గా ఏర్పాటు చేస్తున్నాం. ఆ క్యూ లైన్ వస్తారు, దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అందరితో పాటు కిందకి వెళ్ళిపోతారు. ఎందుకు ఉండదు? ఇప్పుడు ఎవరు తిరుపతిలో అలా వెళ్ళిపోతున్నారా? తిరుపతికి దసరా ఇంద్రకీలాద్రికి చాలా తేడా ఉంది కదా. తేడా ఏమి ఉండదు. మన మైండ్ సెట్లో నుంచి కొంచెం దాన్ని ట్యూన్ చేసుకుంటే అన్నీ సరిపోతాయి సార్. అలాగే ఇది మా ఇంటెన్షన్ కాదు సార్. తిరుపతి చాలా పెద్ద ఆలయం, అక్కడ మ్యాన్ పవర్ ఉంది, వాళ్ళు వెయిట్ చేయడానికి అవకాశం ఉంది. ఇంద్రకీలాద్రి మీద ఏ అవకాశం ఉంది చెప్పండి. అంత మ్యాన్ పవర్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తాం టెంపరీగా. మా దగ్గర ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇంకా ఇతర డిపార్ట్మెంట్ అన్ని తీసుకుంటాం కదా. అమ్మ, నేను చెప్పేది ఏంటంటే మీరు అన్నది అన్ని రకాలుగా కరెక్టే, కానీ వచ్చిన భక్తులకి దర్శనం అయితే చేయించాలి కదా. చేయించడానికి కోసం ఎంతమంది మ్యాక్సిమం చేయించడం కోసమే ప్రయత్నం చేస్తున్నాం. మా ఉద్దేశం ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ అమ్మవారి దర్శనం కలగాలని. దాంట్లో ఇఫ్స్ అండ్ బట్స్ అన్ని సో మెనీ ఉంటాయి, రకరకాల ఆలోచనలు ఉంటాయి. వాళ్ళు ఒక మైండ్ తోటి ఆలోచించట్లా, మొత్తం టీమ్ ఆఫ్ స్పిరిట్, టీమ్ స్పిరిట్ తోటి, టీమ్ ఆఫ్ థీమ్స్ అన్ని కూడా కంక్లూజన్ చేసి ఎలా చేయాలన్నది అనుకుంటుంది. లేదు, వినాయకుడి గుడి దగ్గర నుంచి అని సిపి గారు చెప్పారు, అందరూ కూడా దానికే ఓకే చేశారు. ఏమి భిన్నంగా లేదు, ఎప్పుడు జరిగే ఉత్సవాలు లాగానే జరుగుతాయి. మీరు అనవసరంగా నేను చెప్పేది ఉన్నారు, ఏదో ఒకటి దాన్ని ఏదో రంగం లోపలి నుంచి ఏదో అవుదో అటువంటి ఆలోచన చేయొద్దని ముందు మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేశారు. అమ్మవారి కార్యక్రమం విజయవంతం చేయడానికి మీరు కూడా సహకరించండి. మీకేమైనా సలహాలు ఉంటే మాకు చెప్పండి, మేము అది ఏమైనా ఎముక పలుకుండా ఖచ్చితంగా మేము కన్సిడరేషన్లో తీసుకుంటా ఉన్నాం. మళ్ళీ మీరు పదే అదే క్వశ్చన్ చేస్తారంటే ఇక్కడ ఏది తేడా లేదు, అన్ని సక్రమంగా జరుగుతుంది. మీకు ఒక మీడియా పాయింట్ అరేంజ్ చేస్తున్నానని మీకు కూడా చెప్పాను. మరి మళ్ళీ 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 అదే క్వశ్చన్ వేస్తే నేను క్వశ్చన్కి జవాబు మారదు కదా. మీరు మీకు మీకు మీడియా పాయింట్ 7th ఫ్లోర్లో మీడియా పాయింట్ అరేంజ్ చేస్తామని మన మీటింగ్లో చెప్పాను. అంటే ఇంకేమైనా కొత్తమే వస్తాను కదా అని మీ ఆలోచన ధోరణి అలా ఉంటుందని నాకు తెలుసు. అయినా కూడా మా నిర్ణయం మాత్రం అక్కడ మీడియా పాయింట్ అందరికీ అనుకూలంగా ఆల్ యాక్సెస్ సార్. మీరే చెప్తున్నారు అదేలా చేస్తారు ఇదేలా చేస్తారు జన్మ. మీరు ఘాట్ రోడ్లో ఉన్న వాళ్ళు ఘాట్ రోడ్లోనే ఉంటారంటే అక్కడ మీరు కొంతమందిని అక్కడ అరేంజ్ పర్మనెంట్ మీరు అక్కడే ఉంటారు, అక్కడి నుంచి కదలటానికి వీల్లేదు. అదేనమ్మా మీడియా పాయింట్ పైన అయితే మీరు అడిగారు, ఆవిడ వీఐపీలు అందరూ వస్తారు కదా,
మేము అడగాలి కదా అని సెవెంత్ ఫ్లోర్ లో మీడియా పాయింట్ అరేంజ్ చేస్తున్నారు. మళ్ళీ ఆయన ఏమో ఇంకొకటి అది ఏమైనా ఉంటే నమస్కారం అండి. ఈరోజు మినిస్టర్ గారితో మినిస్టర్ గారు అదేవిధంగా కమిషనర్ అందరితో కలిసి ముందు ప్రిలిమినరీగా ఈసారి దసరా ఉత్సవాలు ఏ రకంగా ఆర్గనైజ్ చేయాలన్న దాని మీద ఒక ట్రయల్ రన్ వేయడం జరిగింది. మీ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగానే ఈసారి భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఫ్రీ ఫ్లో ఆఫ్ డివోటీస్ ఉండే విధంగా ఎక్కడ లైన్స్లో కానీ లేకపోతే దర్శనం టైంలో కానీ ఎక్కడ స్టాగ్నేషన్ ఉండకుండా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా భక్తులు కూడా ఎంట్రీ అండ్ రిట్రీట్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు కూడా మేము చర్యలు తీసుకుంటాము. ఇంకో 4-5 ట్రయల్ రన్స్ వేస్తాము. ఇంకా సైట్ విజిట్స్ అవి చూస్తాము. చూసిన తర్వాత మనం అందరితో చర్చించి ఇంకొన్ని మీడియా వాళ్ళు బికాస్ దే ఆల్సో హ్యావ్ ఎ వెరీ హై స్టేక్ గతంలో ఎట్లా ఉంది గతంలో కంటే ఇంకా బాగా ఏ రకంగా చేయాలన్న దాని మీద మీ సలహాలు కూడా తీసుకుని దాన్ని బట్టి ముందు థ్యాంక్ యూ. అయితే మీరందరూ సహకరించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎక్కడ దుర్గమ్మకి బ్రేక్ లేవు లేవు అందరూ కూడా సాబీకి వెళ్ళిపోయేలాగే చూస్తాం. గౌరవ డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా సిపి గారు, కమిషనర్ గారు, ఈఓ గారు అంతా కలిపి అందరు అధికారులందరం కూడా కలిపి సార్ ఇచ్చినటువంటి ఒక ఆలోచన మనకి విఐపి భక్తులు ఎవరైతే ఉన్నారో ఇంతవరకు ఓం వరకు వెళ్ళి అక్కడ అలైట్ అయి అక్కడ క్యూలో అనేటువంటిది వెళ్తూ ఉన్నారు. సో అలా ఉండడం వల్ల కొంత అంటే ఇప్పుడు చాలా గంటల తరబడి వేచి ఉన్నటువంటి సామాన్య భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇటు విఐపి భక్తులు అనేటువంటిది వెళ్ళి అంటే సోకాల్డ్ ప్రివిలేజ్డ్ విఐపి అయితే పర్వాలేదు కానీ లెటర్ సిఫార్సు లేఖలతో చాలామంది వస్తున్నారు కాబట్టి ఇలా వచ్చినప్పుడు ఏమైనా ఇంకొక ఆలోచన ఏమైనా ఉందా? ఇంకొక ఆలోచన ఉండేటప్పుడు మనకి ఎక్కడైతే ఎగ్జిట్ ఉందో ఎగ్జిట్లో మనకు ఉన్నట్టు వికలాంగులు వృద్ధులకు ఎలాగా మనం అక్కడే పంపిస్తాము వాటితో ప్రివిలేజ్డ్ విఐపీస్ని కూడా అక్కడికే పంపించేసి అదేవిధంగా సిఫార్సు లేఖలతో ఎవరైతే ఉన్నారో అది ఫ్రీగా కాకుండా అది కొంత మొత్తంలో అనేటువంటిది ఎవరికి ఎలా ఇవ్వాలి ఏమిటి అని చెప్పి విధి విధానాలు అనేటువంటి ఇంకా అది రూపొందించాలి. ఇప్పుడు ప్రిలిమినరీగా ఒకసారి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేస్తే దాంట్లో కొన్ని ఇటు పోలీసు క్రౌడ్ మేనేజ్మెంట్లో కొన్ని ఇష్యూస్ అనేటువంటి రైజ్ చేశారు. దానికి కూడా చాలా డీటెయిల్డ్గా అనేటువంటిది మంత్రివర్యులు ఉన్నటువంటి డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ కూడా అనేటువంటి చెప్పడం అనేటువంటి జరిగింది. మరొకసారి మంత్రివర్యులు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఈరోజు ఈవినింగ్ అంతా అయిపోయినాక 8:30 ఆ టైంలో అనేటువంటిది మరొకసారి క్రూషియల్ ఆఫీసర్స్ అంతా కూడా కూర్చొని అక్కడికే వెళ్ళి ఏ విధంగా విఐపిని అక్కడ తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంది ఎగ్జిట్లో వచ్చేటువంటి వేలాది మందికి అనేటువంటిది క్రిస్టాస్ కాకుండా తీసుకువెళ్ళడానికి ఏ విధంగా చేయొచ్చు. సో అలా చేసేటప్పుడు ఉండేటువంటి సాధక బాధకాలు ఏముంటాయి, సో అలా చేసేటప్పుడు ఉండే అడ్వాంటేజెస్ ఏమిటి అనేది చాలా క్లియర్గా ఇప్పటికే చెప్పున్నారు కాబట్టి ఆ ప్లాన్ను ఒకసారి వర్కౌట్ చేయండి. వర్కౌట్ చేసి ఒక 2-3 రోజుల్లో మరొకసారి డిస్కస్ చేద్దాము. మొత్తం ప్రతిదానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అంతా కూడా అనేటువంటిది చెప్పి మరొకసారి ఒక డీటెయిల్డ్ డిస్కషన్ అనేటువంటిది మళ్ళీ మంత్రివర్యులు ఆధ్వర్యంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఒక నిర్ణయం అనేటువంటిది 5-6 తారీఖుల్లో ఫైనల్ డెసిషన్ అనేటువంటి తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అంటే దీంట్లో ఎప్పుడు జరుగుతున్న దాంట్లో ఇక్కడ ఉన్న 5 లైన్లు అనేటువంటి హోంవర్క్ వెళ్తుంటాయి. హోమ్ నుండి అనేటువంటిది హోంవర్క్ 3 లైన్లు వెళ్తుంటాయి. అక్కడ నుండి అనేటువంటిది 5 లైన్లు వెళ్తుంటాయి. సో కాబట్టి అది అలానే ఉంటుంది. దాంట్లో ఎటువంటి మార్పు అనేటువంటిది ఉండదు. అక్కడ సుమారుగా ఆ రోజు మనకి 2 నుండి 5 వరకే ఇష్యూస్ అన్నీ కూడా అప్ టు 2 వరకు పెద్ద ఇష్యూ కాదు. ఈరోజు ఇప్పుడు సండే ఎలా జరుగుతుందో అదేవిధంగా అనేటువంటిది 6 అప్ టు 1 వరకు అలానే ఉంటుందని మేము అనుకుంటున్నాం. బట్ 1 నుండి 5 వరకు 6 భవానీ భక్తులు అందరూ కూడా వస్తారు కాబట్టి ఇంత క్రౌడ్ వచ్చినప్పుడు క్రౌడ్ అనేటువంటిది చివరిగా ఎంత ఉన్నా 10 మందో 15 మందో 100 మందో విఐపీలు అనేది కాకుండా సామాన్య భక్తులు అనేటువంటిది ఎంత చక్కగా చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం
జిల్లా యంత్రాంగం అనేటువంటిది అంతా ఆలోచించుకొని చక్కటి నిర్ణయం అనేది తీసుకుంటాం. ఇంకొక విషయం మాత్రం మీ అందరికీ మీ ద్వారా తెలియజేస్తాను. భవానీ మాలదారులు ఉన్నారు, భవానీ దీక్ష తీసుకుని 40 రోజులు ఉండి వచ్చేవాళ్ళు, వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ ప్రతి సంవత్సరం ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. దాని గురించి కూడా ఆలోచన చేసి టీటీడీ అనుమతి తీసుకుని టీటీడీకి సంబంధించిన 4 ఎకరాలు స్థలం ఏదైతే ఉందో దాన్ని ఇవాళ నుంచే అన్నీ కూడా బాగు చేసి లెవెలింగ్ చేసి దానికి అక్కడ ఏదైనా కింద మనం కార్పెటింగ్ చేసి పైన ఫ్యాన్లు అన్నీ అరేంజ్ చేసి రెయిన్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ పైన ఏదన్నా రూఫ్ షామియానా లాగేసి టెంపరీ టాయిలెట్స్ అన్నీ కూడా కొన్ని టాయిలెట్స్ అరేంజ్ చేసి భవానీ మాల తీసుకున్న వాళ్ళందరికీ కూడా అక్కడ కొద్దిగా ఫెసిలిటేట్ చేయాలని కూడా ఆలోచించింది. ఎందుకంటే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని వస్తూ ఉన్నాయి, దానికి కూడా తగిన ఏర్పాట్లు చేస్తారు. మరి అన్ని నువ్వు నిర్ణయం నువ్వే తీసుకుని మమ్మల్ని అడిగితే అలా చెప్తావు. అన్నదానం ఏం క్లోజ్ చేయట్లే, అన్నదానం కంటిన్యూ అవుతుంది. అది ఏ పరిణామంలో అది కూర్చోబెట్టి సిట్టింగ్లో పెడతామా లేకపోతే బఫే మాదిరిగా ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తామా అది ఏంటన్నది రష్యను బట్టి ఆలోచిస్తున్నాం. కానీ అన్నదానం ఆపేస్తానని ఎవరు చెప్పలేదు. దయచేసి విత్డ్రా చేసుకోండి. అవన్నీ మీరు ఆలోచిస్తున్నారు.